ఉన్నటువంటి వార్తలు పూర్తిగా చూద్దాం ఈ గమ్మత్ గమ్మత్ రాసిర్రు కాలుగు మనోళ్ళు బీఆర్ఎస్కు కు సపోర్ట్ మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అంట ఈ కారు గుర్తేసారు పువ్వు గుర్తేసారు ఇట్లాంటివి రెండుకి పెళ్ళి అయిందని అర్థమా లేకపోతే ఈ రెండు ఒకటే అని అర్థమా ఏం అర్థం లేదు మామూలు బాగా రాశారు కానీ బీఆర్ఎస్కు సపోర్టు మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అంట అంటే మనకు అర్థమవుతున్నది కమలము కారు రెండు ఒకటే మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ కమలానికి సో స్పష్టంగా అర్థమవుతున్నది కమలం కొత్త పల్లవి స్టీరింగ్ తిప్పుతున్న నేతలు దేశంలో అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెసే కర్ణాటకలో ఆ పార్టీపై ఐదు నెలల్లోనే ఐదేళ్ల వ్యతిరేకత కాంగ్రెస్ వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు ఇక రేవంత్ కన్నా కేసీఆర్ మంచోడన్న ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ టార్గెట్గా స్వరం పెంచుతున్న కమలనాథులు హంగుపై ఆశలు పవర్ షేరింగ్ లెక్కలు ఇది అందరికీ తెలిసిందే ఇది అందరికీ తెలిసిందే ఒకవేళ హంగ్ వస్తే బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుంది సో బీజేపీ కింగ్ మేకర్గా మారబోతున్నదా ఎట్లుండబోతున్నదా అనేది అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అనే మొదలైనటువంటి అంశం చూద్దాం అరవింద్ గారు ఏమంటారు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఏమంటారు రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అంట రేవంత్ రెడ్డి కన్నా ఇక్కడ ఇది రేవంత్ కన్నా కేసీఆర్ మంచోడన్న ధర్మపురి అంట ఎందుకన్నారో ఏందో నా రోజులు అయితే తెలుస్తుంది కేసీఆర్ వర్సెస్ రేవంత్ కామారెడ్డిలో పోటీ ఫిక్స్ రేవంత్ కు అధిష్టాన గ్రీన్ సిగ్నల్ పదిన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ ఇక అదే వేదిక నుంచి రేవంత్ అభ్యర్థిత్వంపై ప్రకటన అదే రోజు నామినేషన్ దాఖలు కొడంగల్ అభ్యర్థిగా రేవంత్ నామినేషన్ నేడు భారీ ర్యాలీకి కాంగ్రెస్ పిలుపు తెలంగాణను గెలిపిద్దాం సారీ తెలంగాణను గెలుద్దాం అంటూ రేవంత్ ట్వీట్ పద్నాలుగు మందితో సిపిఎం ఫస్ట్ లిస్ట్ పాలేరు బరిలో పద్నాలుగు మందితో సిపిఎం ఫస్ట్ లిస్ట్గా పాలేరు బరిలో తమ్మినేని వీరభద్రం ఏమున్నది కామారెడ్డిలో నువ్వా నేనా అన్నట్టు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు బరిలోకి దిగి ఓ పాటు చిన్నపాటి యుద్ధం చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే పదో తారీఖున కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేస్తున్నారు సిద్ధరామయ్య వస్తున్నాడు కాబట్టి ఇక ఆ సభతోటి అక్కడ రాజకీయాలు తారుమారే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక మొత్తం మీద ముఖ్యమంత్రికి సూటు పెట్టిరు ఎట్లన చేసి ఆ గజ్వేల్ అక్కడ ఈటల రాజేందరు ఈ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎట్లడం చేసి ఈసారి ఓడగొట్టాలి అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ మన ఈటల రాజేందర్ టార్గెట్ పెట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది సో చూద్దాం కేటీఆర్ మీద కూడా బలమైన నాయకులు దించుతున్నారు కే ఆ హరీష్ రావు మీద కూడా బలమైన నాయకులు దించే యోచనలో ఉన్నారు చూద్దాం ఏం జరుగుతాయి రేపు రేపు ఇక తుది జాబితా రెడీ ఫైనల్ లీస్ట్ సిద్ధం చేసిన బీజేపీ అధిష్టానం తుది జాబితాలో ఇరవై రెండు లేదా ఇరవై మూడు మంది పేర్లు ఈ నెల పన్నెండు లేదా పదమూడున మేనిఫెస్టో విడుదల ఏడున ఎల్బీ స్టేడియంలో మోడీ బహిరంగ సభ ప్రధాని సభకు కారణం పవన్ కళ్యాణ్ కేసీఆర్ కుటుంబ ఆస్తులు జబ్తూ మేము అధికారంలోకి వచ్చాక చేసే మొదటి పని అదే కమిషన్లతో దోచుకున్న సొమ్మంతా వసూలు చేస్తాం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బలి పశువు కావడం ఖాయం ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు బండి నామినేషన్